and that it feels right. ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ టిక్ అయితే చూసుకోవచ్చు. ఒక మంచి హెడ్ అండ్ ప్లేస్ అన్నమాట, అయితే మన బెర్మర్ రీమాస్టర్లో ఒక మంచి హెడ్ అండ్ ప్లేస్ అయితే రానిక మన ఇది ఉంది కదా, మన సమరే కండే రాని వచ్చేసిన తర్వాత ఇంకైతే 2 గ్లోవర్స్ అయితే కావాలి. ఇదైతే మంచి ఒక హెడ్ అండ్ ప్లేస్ చూసుకోవచ్చు. ఫస్ట్ గ్లో ఎలా వేస్తున్నా మీకైతే అలా అయితే అనమాట, ఫస్ట్ గ్లో ఎలా వేస్తే అలా అయితే చూసిన తర్వాత సేమ్ నేను ఎలా వేసి మీద అక్కడ వేసిన తర్వాత మీకు అయితే పైకి అయితే రాని వచ్చేసిన తర్వాత ఇంకో గ్లో ఉంటుంది, ఇంకో గ్లో అనేది నేను ఎలా వేస్తున్నా అలా అయితే వేసాను అనమాట. ఇంక నేను ఎలా వేస్తున్నా సేమ్ నేను అన్ని చూసి అలా అయితే వేసాను అలా వేసేస్తే మీకైతే మంచి ఒక హెడ్ అండ్ ప్లేస్ అయితే చెప్తాను. మీద ఫస్ట్ అయితే ఈ గ్లోవల్ అయితే వేసేద్దాం మనం ఫస్ట్. అది ఈ గ్లోవల్ అయితే చూసుకోవచ్చు ఎలా వేసినా, వేసిన తర్వాత మీకు అయితే రివర్స్ని ఎలా కొడుతున్నాం మీకైతే సేమ్ అలా అయితే రాను అనమాట. ఎలా కొడుతున్నా అలాగే అది చేసిన తర్వాత మీకైతే స్కోప్ వేసుకొని స్టాండ్ పైకి అయితే జంప్ చేయండి. స్కోప్ వేసుకొని స్టాండ్ పైకి జంప్ చేసిన తర్వాత గ్లోవల్ పైకి అయితే జంప్ చేయండి. గ్లోవల్ పైకి జంప్ చేసిన తర్వాత మళ్ళీ అయినా స్కోప్ వేసుకొని ఇంకో గ్లోవల్ పైకి అయితే అలానే అయితే జంప్ చేయాలన్నమాట. జంప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గ్లోవల్స్ ఉంటాయి, గ్లోవల్స్ అయితే మీరైతే ఫస్ట్ అయితే పేల్చేయాలన్నమాట. గ్లోవల్స్ అయితే ఫస్ట్ అనేది కాల్ చేసిన తర్వాత మీకు అనేది ఇక ప్రోన్ చేసుకుని మీకైతే ర్యాంక్ పుష్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పండుకొని ఇక ర్యాంక్ పుష్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక ఎన్మిస్ అనిపించిన ఎన్మిషన్ అయితే ఈజీ అండ్ ఈజీ అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట. ఎన్మిస్ మనకి ఎక్కువ ఉన్నాయి కానీ ఈజీగా అనిపిస్తారు కాబట్టి మన ఎన్మిషన్ అనేది ఈజీ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు. ఇక ర్యాంక్ పుష్ అయితే ఈజీ చేసుకోవచ్చు. ఇంకా దిగాలంటే చూసుకోవచ్చు ఈజీగా ఎలా ఎక్కారో సేమ్ అలా అయితే దీనికి దిగేస్తే అయితే మనకి అది వెళ్తే తక్కువ ఉంటే తక్కువ అయితే పోతుంది అనమాట. ఇక్కడ అయితే మనం అనేది ఈజీ అనేది ర్యాంక్ పుష్ అయితే ఈజీ అండ్ ఈజీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ టిక్ అయితే చూసుకోవచ్చు. మనకి చూసుకోవచ్చు ట్రెండింగ్ గ్రాండ్ అయితే రాని అనమాట. గ్రాండ్ దగ్గర కట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీకు ఎప్పుడైనా అనుకున్నారు కావచ్చు మీకు అయితే దాని లోపలికి ఎలా పోవాలి, లోపల ఎలా ఉంటుంది అనుకుంటారు అంటున్నారు. ఇవరికి మీరు లోపలికి అయితే పోలేరనమాట. మేము లోపలికి ఎలా పోవాలి, ఆ లోపల మొత్తం ఎట్లుంది, ఈ లోపల మొత్తం ఈ హౌజ్లో ఎట్లుంది, లేకపోతే ఈ హౌజ్లో ఎట్లుంది మొత్తం అయితే మనం చూస్తాం అనమాట. ఇప్పుడు పోయి లోపలైతే లోపలికి అయితే యుద్ధ ఎలా పోవాలైతే చెప్తాను. మీరు అయితే వీడియో అయితే ఎన్నడికి వస్తే మీకు అయితే ఎలా పోవాలి, లోపలికి ఎలా పోవాలో అయితే చెప్తాను అనమాట. కొన్ని స్టెప్స్ అయితే నా స్టెప్స్ ఫాలో అయితే మీకు అయితే సేమ్ నాలాగ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే మనకైతే చూసుకోవచ్చు సోషల్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. సోషల్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఎక్కడికి వెళ్తున్నాకైతే రానమాట. మీకైతే జాయింట్ వీల్ ఉంటుంది కదా, జాయింట్ వీల్ దగ్గర అయితే రాండి. మీ జాయింట్ వీల్ దగ్గరకి అయితే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు. జాయింట్ వీల్ దగ్గర వచ్చేసిన తర్వాత ఇక అయితే ఉంటుంది చూసుకోవచ్చు మా స్కే బోర్డ్ ఉండి ఎంటర్ అని ఉంటుంది. మీకు ఒకటేసారి క్లిక్ చేయనమాట స్కే బోర్డ్ అనేది చూసుకోవచ్చు. నేను లెఫ్ట్ సైడ్ పెట్టిన లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఒకటేసారి అయితే క్లిక్ చేయనమాట. మీకైతే ఫస్ట్ ఒకటేసారి క్లిక్ చేస్తే అయితే వర్క్ అయితే కాదు, చేయంగా అయితే నాకైతే వర్క్ అయింది చూసుకోవచ్చు. ఫస్ట్ ఒకటేసారి అయితే వర్క్ అయితే కాదు, మీకు చేయంగా అయితే మీకైతే వర్క్ అవుతుంది. ఫస్ట్ ఒకటేసారి అనేది వర్క్ అయితే కాదు చూసుకోవచ్చు. మా స్కే బోర్డ్ ఉండి ఎంటర్ అయితే ఒకటేసారి క్లిక్ చేయనమాట. లేకపోతే ఎంటర్ స్కే బోర్డ్ ఒకటేసారి క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఎలాగైతే కింద పడిపోదాం. కింద పడిన తర్వాత మాకైతే వర్క్ అయిందో కాలం అయితే ఎలా ఇవ్వాలైతే చెప్తాను. మీ ఫస్ట్ నేను స్కే బోర్డ్ అయితే ఆఫ్ అయితే వేద్దాం. స్కే బోర్డ్ అనేది ఆఫ్ అయితే వేసిన తర్వాత మీకు టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ దగ్గరకి అయితే వెళ్ళిపోయి ఇప్పుడైతే మనకు వర్క్ అది వర్క్ అవుతుందో అవుతుంది లేదా ఫస్ట్ మేము చూసుకోవాలనుకుంటే మీకు అలా వేసిన తర్వాత మీకు అయితే టైర్స్ దగ్గరకి అయితే రానమాట. చూసుకోవచ్చు మనం అయితే ఫస్ట్ టైర్స్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాం. బ్లాక్ టైర్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే జంప్ చేస్తే చూసుకోవచ్చు మనం రెండుసార్లు ఆటోమేటిక్గా అయితే జంప్ చేస్తాం అనమాట. చూసుకోవచ్చు ఇలా జంప్ చేస్తే మనకైతే అది వర్క్ అవుతుంది అన్నట్టు. డైరెక్ట్ జంప్ చేస్తే అవతల వాడితే మనకు వర్క్ అనమాట. ఇప్పుడు ఎలా చేస్తున్నాం అలా చేస్తే అలా జంప్ వచ్చిందనుకో మన అయితే ఈ టిక్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోయాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనం అనేది ఇప్పుడు ఇంతకుముందుకు మనం ఉంది కదా గ్రాండర్ దగ్గర అయితే వెళ్ళిపోయి చూసుకోవచ్చు. ఇక గ్రాండర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఫస్ట్ అనేది గ్రాండర్స్ అయితే తీసుకోవడం అంటే బ్లూ కలర్ ఉంది కదా, అలాగే తర్వాత గ్రాండర్స్ అయితే తీసుకున్న తర్వాత మీరు అనేది చూసుకోవచ్చు ఎలా పరిగి నేను ఎలా పరిగెడుతున్నా అలా అయితే పెట్టాను అనమాట. అలా పెట్టిన తర్వాత మీకైతే ఎలా రన్ పే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అయితే గేమ్ని అయితే రీకనెక్ట్ అయితే చేసానమాట. గేమ్ని తీసేసిన తర్వాత మళ్ళీ అనేది గేమ్ని అయితే ఓపెన్ అయితే వేద్దాం. అలా ఒకసారి గేమ్ అయితే తీసేసిన తర్వాత గేమ్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. చూసుకోవచ్చు రీకనెక్ట్ అవుతుంది గేమ్ అనేది. సేమ్ నేను ఎలా చేస్తున్నాను రీకనెక్ట్ అలా అయితే గేమ్ అయితే మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ అయితే చేసేస్తే చూసుకోవచ్చు మనకన్నది ఇలా అయితే వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు అయితే బ్లూ కలర్ వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి గ్రాండ్స్ అయితే తీసుకోండి. గ్రాండ్స్ అయితే తీసుకున్న తర్వాత మీకు అయితే అవతల పక్క అయితే రన్ పై క్లిక్ చేసుకొని అవతల పక్క అయితే మన ఉంది కదా దాని పైకి అయితే అలాగైతే జంప్ అయితే చేయండి అనమాట. మీకు అది ఇట్లా మొత్తం షేక్ అవుతూ ఉంటుంది మొబైల్ అనేది. అలానే జంప్ చేసుకుని చూసుకోవచ్చు ఎలా జంప్ చేస్తున్నా అలా అయితే జంప్ చేయండి అనమాట. లోపలికి పోకుండా మనం రన్ పైన క్లిక్ చేసుకుంటా జంప్ చేస్తే మనం డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూసుకోవచ్చు ఫస్ట్ మనం లోపలికి అయితే వెళ్ళిపోం. జంప్ చేసుకుంటే అయితే వెళ్ళిపోం. ఇవి చూసుకోవచ్చు మనం అయితే జంప్ చేసుకుంటే అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసుకోవచ్చు ఇలా అయితే వెళ్ళిపోతాం అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు మనకైతే ఇలా అయితే ఉంటుంది. మన డేటా అనేది ఆఫ్ చేసుకొని ఆన్ చేస్తే చూసుకోవచ్చు ఇలా అవుతుంది మనకి సేర్ అనేది. మళ్ళీ అనేది మొబైల్ అయితే షేక్ అయిపోతుంది అనమాట. మీకు ఇలా ఆగాలనుకుంటే మీ మొబైల్ డేటా ఆఫ్ చేసుకొని అయితే మీరైతే ఉండనమాట. మొబైల్ డేటా ఆన్ చేసుకుని అయితే ఉంటే మీకైతే షేక్ అయితే కాదు చూసుకోవచ్చు. ఇవి మన మొబైల్ డేటా ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కొంచెం ఉంటుంది మళ్ళీ పోతుంది. ఇవి అనుకుంటారు చూసుకోవచ్చు మరి లోపలికి ఎలా పోవాలనుకుంటారు అనమాట. చూసుకోవచ్చు లోపల అయితే సేమ్ ఎలా టయాగ్రామ్ పై క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. లోపల మొత్తం చూసుకోవచ్చు
అనమాట ఎలా ఉందో మొత్తం అయితే చూడండి. అవతల పక్క ఇద్దరు పక్క అనుకుంటారుగా వచ్చి మొత్తం ఈ హౌస్ హౌజ్ హౌజే మొత్తం చెక్ అయితే అనమాట లోపల ఎలా ఉందో. కొంచెం కింద కామెంట్ అయితే ఎలా ఉందో మీకు అదే మీకు నచ్చింది నచ్చిన కామెంట్ అయితే అనమాట చూసుకోవచ్చు. డేటా ఆఫీస్ మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ మనకనేది మొబైల్ షేక్ అవుతుంది, మళ్ళీ షేక్ అవుతుంది అనమాట మొబైల్ వచ్చేసి. ఇప్పుడు అయితే చూసారు కావచ్చు లోపల ఎలా ఉందో మొత్తం అయితే ఈ టిక్ అయితే యూజ్ చేసుకొని లోపల ఎలా ఉందో మొత్తం అయితే యూజ్ చేసుకోండి. మళ్ళీ అయితే ఇంక చూసుకోవచ్చు ఇంత అనమాట ఈ టిక్ వచ్చేసి. ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలైతే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయడం అయితే మనం అయితే నెక్స్ట్ టిక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. మన నెక్స్ట్ టిక్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన థర్డ్ ట్రిక్ అనమాట. ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ అయితే చూసుకోవచ్చు వచ్చేసి మన ఇది ఒక జీప్ ట్రిక్ అనమాట. ఒక జీ మీకు ఒక ఎనిమిది మిమ్మల్ని డౌన్ చేసినప్పుడు మీ దగ్గర ఒక జీప్ ఉంటుంది కదా, జీప్ అని ఒకటి జీప్ ఉంటే వర్క్ అవుతామంటే ఏంటంటే వర్క్ అవ్వదు. ఒక జీప్ ఉన్న తర్వాత మీకు అయితే ఏం చేయాలంటే మీ ఎనిమిది అయితే డౌన్ అయితే చేసిండు. డౌన్ చేసిన తర్వాత మీకు జీప్ ఉంటుంది కదా, జీప్ దగ్గర అయితే వెళ్ళిపోయాం అనమాట. జీప్ దగ్గరకి అయితే వెళ్ళిపోయిన మీరు అయితే వెళ్ళిపోయిన తర్వాత మీకైతే చూసుకోవచ్చు మన టైర్ ఉంటుంది కదా, టైర్ దగ్గర అయితే అలా అయితే ఉండనమాట. అలా అయితే ఉంటే మీరైతే చూసుకోవచ్చు మన జీప్ అనేది అవతల పక్క లేస్తుంది అనమాట చూసుకోవచ్చు. అలా అవతలకి అయితే లేస్తుంది, ఇంకా దీనికన్నా ఎక్కువ అయితే లేస్తుంది. ఇంకా ఎనిమిది ఉన్నారు కానీ నేనైతే అలా అయితే మొత్తం అయితే వెళ్ళాను ఇక్కడ. అయితే మీకు అయితే ఎనిమిది మొత్తం జీప్ అనేది మొత్తం లేస్తుంది అనమాట చూసుకోవచ్చు. మన వెనక టైర్ పోయి అలా వేస్తే ఎనిమిది మొత్తం టైర్ అయినా లేస్తే అప్పుడు ఎనిమిది మన కిల్ చేసిన ఎనిమిది అనుకుంటారు. మనం ఎలా లేపుతుండదు ఈ జీప్ ఎలా లేస్తుంది అనుకోని మీ ఎనిమిది అయితే దెబ్బకు షాక్ అయిపోతారు అనమాట. ఎనిమిది ఒకవేళ డౌన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక జీప్ ఉంటే జీప్ దగ్గరకు పోయి మీకైతే టైర్ దగ్గర పోయి అలా అయితే ఉండనమాట. అలా అయితే ఉండే తర్వాత మీకైతే జీప్ అయితే ఆటోమేటిక్ అవుతుంది. ఇంకా మీది కదా ఇంకా పైకి అయితే లేస్తుంది, ఇంకా లోపలికి వస్తే ఇంకా పైకి అయినా లేస్తుంది. అప్పుడు అనుకుంటే ఎవరు చూసినా దెబ్బకు షాక్ అన్నమాట. దెబ్బకు షాక్ అయిపోతే ఒకవేళ మీకైతే కిల్ చేసినాక ఎనిమిది డౌన్ చేసినాక ఒక జీప్ ఉంటే మీకు అయితే ట్రిక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ ఫోర్త్ ట్రిక్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ ట్రిక్ అనమాట దీని లోపలికి అయితే ఎలా వాళ్ళు అయితే చెప్తాను చూసుకోవచ్చు. బయట ఉంది కదా దీని లోపల ఎలా ఉందో, ఇవి లోపలికి అయితే ఎలా వాళ్ళు అయితే చెప్తాను స్టెప్ చెప్పే ఫాలో అయితే కానీ చూసుకోవచ్చు. ఇక్కడ దాన్ని వచ్చేసిన తర్వాత మీకు అయితే జంప్ అయితే అనమాట దీనిపైకి అయితే దీనిపైకి అయితే నేను ఎలా జంప్ చేసిన అలా అయితే జంప్ అయితే ఏం చేసిన తర్వాత మీరు అన్నది మీ స్కేబోర్డ్ ఉంటుంది కదా, స్కేబోర్డ్ అయితే ఆన్ అయితే చేయండి. స్కేబోర్డ్ ఆన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీరు దానిపైన క్లిక్ చేసుకోండి. కొంచెం పైన తర్వాత దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫైర్ బటన్ పైన క్లిక్ చేసేయండి. ఫైర్ బటన్ క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఇలా అయితే వస్తాం అనమాట. అలా అయితే చేయదు. ఇప్పుడు మేము చెప్తాను మరొకసారి చెప్తాను మరొకసారి అయితే అబ్జర్వ్ అయితే అనమాట. మీరు దీనిపైకి అయితే జంప్ అయితే వేయండి. దీనిపైకి అయితే జంప్ అయితే చేసిన తర్వాత మీకు స్లోగా దీనిపైకి జంప్ అయితే వేద్దాం. చేసిన తర్వాత మీకైతే స్కేబోర్డ్ ఉంటుంది కదా స్టేట్గా అయితే చూసుకోవడం బ్లూ కలర్ డోర్. బ్లూ కలర్ డోర్ ఉన్నప్పుడు మీకైతే స్కేబోర్డ్ అయితే ఆన్ అయితే చేయండి. బ్లూ కలర్ స్టేట్ చూసుకున్న తర్వాత మీకైతే స్కేబోర్డ్ ఆన్ చేసిన తర్వాత మీకైతే ఫైర్ బటన్ రన్ బటన్ పై క్లిక్ చేసుకొని ఫైర్ బటన్ పై క్లిక్ చేసుకుని వెంటనే దాని పడ్డా వెంటనే మీకైతే స్కేబోర్డ్ అయితే మళ్ళీ అయితే ఆఫ్ అయితే చేయండి. చూసుకోవచ్చు మళ్ళీ చెప్తాను మనకోసారి చెప్తే మన డైరెక్ట్ అనేది మీకు చేయంగా అయితే వర్క్ అవుతుంది. ఒకటేసారి అయితే వర్క్ అయితే కాదు. దానిపైన దానిపైన ఎలా నుంచి నించిన తర్వాత మీకు బ్లూ కలర్ స్టెమ్స్ కేబోర్డ్ అయితే ఆన్ చేసి మీకైతే రన్ పైన క్లిక్ చేసుకుని వెంటనే మీకైతే ఫైర్ బటన్ క్లిక్ చేసుకుని వెంటనే అనేది మీ స్కేబోర్డ్ అయితే అద్దె పైన పడ్డ ఇంటర్నెట్ మీదకైతే స్కేబోర్డ్ అయితే ఆఫ్ అయితే స్కేబోర్డ్ ఆఫ్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే లోపలికి టచ్ చేస్తాను చూసుకోవచ్చు. దీని లోపలికి టచ్ చేస్తాం అంటే ఇక్కడ మన ఎన్వీస్ ఉంటాయి చూసినావా అదే దెబ్బకు షాక్ అయిపోతారు అనమాట. ఈ లోపలికి ఎలా వెళ్ళినాక దెబ్బకు షాక్ అయిపోతారు. దీంట్లో మన స్నోబాల్ సుఖం వేయచ్చు ఎనిమిది ఒకవేళ ఇక కచ్చిన వెంటనే ఎనిమిది పైకి స్నోబాల్స్ అయితే వేయచ్చు. అప్పుడు అనుకుంటే ఎలా చేసేటప్పుడు ఎన్వీస్ అయితే లేరు ఎవరు వేసారు అనుకోని ఎన్వీస్ అయితే దెబ్బకు షాక్ అయిపోతారు అనమాట. అయితే చూసుకోవచ్చు ఇంకా మన ఇదైతే పెట్టుకోవచ్చు మన పూలగుళ్ళగా ఉంది ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే ఒక్కొక్కసారి మన లోపలికి వద్దు. ఇంకోసారి అయితే అసలు బయటకు రానే రాలేమని అసలు అయితే లోపలికి వెళ్తారు కదా అసలు బయటకు అయితే రానే రాలేము కనిచి అయితే మీ ఎన్మిషన్ అయినా మన ఫ్రెండ్స్ అయినా సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు అనమాట. అది దెబ్బకు షాక్ అయిపోతారు లోపలికి వెళ్ళవారు అనుకోని దెబ్బకు షాక్ అయిపోతారు అనమాట. నేను చెప్పే నేను ఎట్లా చెప్పినో అది అయితే మీకు అయితే మీకంతా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అలాగనే. ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ ఫిఫ్త్ ట్రిక్ అయితే చూసుకోవచ్చు. మీకైతే ఎన్మిషన్ అయితే మీ ఫ్రెండ్ అయితే ఇక్కడ రమ్మైతే చెప్పండి. మీ ఫ్రెండ్ రమ్మని తర్వాత మీ ఫ్రెండ్ అయితే స్కేబోర్డ్ అయితే ఆన్ చేయమని చెప్పండి అనమాట. స్కేబోర్డ్ అయితే ఆన్ చేస్తే ఇదే వర్క్ అవుతుంది. మీ ఫ్రెండ్ స్కేబోర్డ్ ఆన్ చేయమని చెప్పండి. స్కేబోర్డ్ ఆన్ చేసిన తర్వాత మీకైతే స్లోగా అనేది మీ ఎనిమిది పైకి అయితే జంప్ అయితే అనమాట. ఎనిమిది పైకి జంప్ మీ ఫ్రెండ్ పైకి జంప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ ఫ్రెండ్కి అటు ఆపోజిట్గా అయితే ఉండనమాట. మీ ఫ్రెండ్ అయితే ఇటు పక్క ముఖం చేస్తే మీకు అటుపక్క ఆపోజిట్ ఉన్న తర్వాత మీ గేమ్ని అయితే మినిమైజ్ చేయనమాట. ఒక 5 సెకండ్స్ అయితే నేను ఎలా మినిమైజ్ చేస్తున్నా అలా పెట్టిన తర్వాత మీ గేమ్ అయితే మళ్ళీ అయితే ఓపెన్ అయితే ఏం చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఎనిమి అనేది మన ఫ్రెండ్ అనేది మన వెనకనే వస్తాడు చూసుకోవచ్చు. మనం ఎంత దూరం పోతామో అంత దూరం వస్తాడు అనమాట. మరి మన ఫ్రెండ్ దాంట్లో మనకు ఏం ముట్టైపోయిన అవసరం లేదనమాట. స్కే మన ఏమవుతుంది లేదు మన వెనకనే వస్తాడు చూసుకోవచ్చు. మనం ఎలా పోతున్నాం సేమ్ నా వెనకనే వస్తున్నామంటే దెబ్బకు షాక్ అయిపోతే ఎలా కూర్చున్నావు నీ ఏం ముడుతుంది నీ వెనక ఎలా వస్తుంది దెబ్బకు షాక్ అయిపోతారు అనమాట. మీ ఫ్రెండ్స్ వచ్చేసి నేను ఎలా చెప్తున్నా చెప్పిన తర్వాత మీకు అయితే ప్రతి ఒక్క ట్రిక్ అనేది అలా వర్క్ అవుతుంది అనమాట. నేను చెప్పిన స్టెప్స్ అని ఫాలో అవుతే నేను చెప్పిన ట్రిక్స్ అనేది వర్క్ అయితే ఇంకా మీ 5 ట్రిక్స్ వల్ల మీకు ఏ ట్రిక్ నచ్చిన కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే తెలుసుకున్నా కాబట్టి 5 ట్రిక్ మీకు ఏ ట్రిక్ నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకో అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళీ వచ్చే మంచి వాళ్ళు వెళ్దాం అంతవరకు. బాయ్ బాయ్.